Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu ఇంటితో పాటు నారాయణ ఆస్తులకు సిఐడి ఎర్త్ వివరాలు ఇవే. ఏపీలో అమరావతి రాజధాని భూ కుంభకోణం నేపథ్యంలో విపక్ష నేత చంద్రబాబుతో పాటు అప్పటి మంత్రి నారాయణ లబ్ధి పొందారని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. ఇప్పటికే చంద్రబాబు నివసిస్తున్న లింగమనేని రమేష్ గెస్ట్ హౌస్తో పాటు నారాయణకు చెందిన పలు ఆస్తుల అటాచ్మెంట్ కోసం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అందుకు అనుగుణంగా సిఐడి అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి అనుమతి తెచ్చుకున్నారు. చంద్రబాబు ఉండవల్లి కరకట్టపై నివసిస్తున్న ఇంటితో పాటు నారాయణకు చెందిన పలు ఆస్తుల అటాచ్మెంట్ కోసం విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఇందుకు అనుగుణంగా ఆయా ఆస్తుల్ని స్వాధీనం చేసుకునేందుకు సిఐడి అధికారులు అడుగులేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం కూడా అటాచ్మెంట్కు అనుమతి ఇచ్చినందున ఏ క్షణమైనా వీటి స్వాధీనం కోసం సిఐడి సిద్ధమవుతోంది. పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ టీడీపీ ప్రభుత్వ హయాంలో తాను రాజధానిలో పొందిన భూములకు ప్రతిఫలంగానే కరకట్టపై తన గెస్ట్ హౌస్ను చంద్రబాబుకి ఇచ్చారని, ఇదంతా క్విడ్ ప్రోకో కిందకే వస్తుందని సిఐడి ఆరోపిస్తోంది. దీంతో ముందుగా ఈ గెస్ట్ హౌస్ను స్వాధీనం చేసుకునేందుకు సిఐడి సిద్ధమవుతోంది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ముందుగా లింగమనేని రమేష్కు నోటీసు జారీ చేసి ఈ ప్రక్రియ మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మాజీ మంత్రి నారాయణకు చెందిన పలు ఆస్తుల స్వాధీనానికి కూడా సిఐడి సిద్ధమవుతోంది. అమరావతిలో నారాయణ కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న దాదాపు 75,000 చదరపు గజాల ఇళ్ల స్థలాన్ని కూడా సిఐడి త్వరలో స్వాధీనం చేసుకోబోతోంది. అలాగే నారాయణ కుటుంబ సభ్యులు ఇంతకాలంగా భూసేకరణలు ఇచ్చిన భూములకు పొందిన కౌలు మొత్తం 1,92,00,000 కూడా రాబట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.